జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సెటైర్ లేసారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యలతో పవన్ డొల్లతనం బయటపడిందన్నారు. రాజకీయాల్లో సీరియస్ గా ఉన్న వాళ్ళు ఒంటరిగానే పోటీ చేయాలనుకుంటారని సజ్జల చెప్పారు. मुख्यमंत्री कावाल पार्टी की संबंधी नायक आयने अभ्यर्थी बीजेपी जनसेन संबंधी पवन कल्याण मुख्यमंत्री अभ्यर्थि उठारू व्याख्या बीजेपी राष्ट्रीय हैंडल चेयर एवर अभ्यर्थी अदे कॉन्ट्रडिक्शन अभी मरी कैलक्युलेटेड पार्टी इंकोर पवन कल्याण कंसिस्टेंट चंद्रबाबु नायडू आलोचनले वाटिनि रिफ्लेक्ट आये माटडुतुन्नाडु దాన్ని వీళ్ళు వి ఆర్ నాట్ అంత మేము పొత్తులకు పోయే వాళ్ళం కాదని ఇంప్రెషన్ ఇవ్వడం కోసం వీళ్ళు ఒక పక్క వాళ్ళే మాట్లాడిచి ఇంకో పక్క టీడీపీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. నిజంగా అవుట్రైట్ పోవాలనుకుంటే టీడీపీ పోయి వై కాంట్ ఇట్ సే మేము అన్ అవర్ ఓన్ పోతామని కలిగిన అది లేదు. జనసేన నిజంగా ఆయనకు సీరియస్నెస్ ఉంటే పాలిటిక్స్ అంటే ఆయన దాన్ని టేకప్ చేసుకుని ఎస్ మేమే జనంలోకి వెళ్తామని అనగలిగేది ఆయనకు లేదు. లేదా బీజేపీ మేము కలుసున్నాము మా ఇద్దరిదే ఉంటాం మేమే పోతామని అలాంటి కాన్ఫిడెన్స్తో అనే ఇది కూడా ఆయనకు లేదు. ఎంతసేపు ఉన్నా ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం ఎట్లా, ఇదిగో మేమందరం కలిసిపోతున్నాం మేమందరం కలిస్తే కొట్టేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు వీకెన్ అయినారని ఇంప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు తప్ప సీరియస్నెస్ దాంట్లో కనపడలేదు. జనం కూడా అది గమనించారని అనుకుంటున్నాం. అందువల్ల ఇది మీడియా డిబేట్స్కు దీనికి పనికొస్తుంది కొంతవరకు తప్ప ఆ సీరియస్నెస్ జనంలో కూడా ఉంది అని అనుకుంటుంది. అట్లా మాకు సంబంధించినంత వరకు మేము స్ట్రాంగ్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అనేది ప్రజల్లో మేము పోతున్న దాన్ని బట్టి కనబడుతుంది. ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో దాని రిజల్ట్ బట్టి తెలుస్తుంది. అండ్ మేము ఇంప్లిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీములు కానీ వాటి ఉన్న పాజిటివ్ దీన్ని బట్టి వీఆర్ కాన్ఫిడెంట్. వాళ్ళంతటా వాళ్ళే అనుకొని వాళ్ళ అవి చూసి మేము బెంబేలు ఎత్తిపోతున్నట్టు వాళ్ళే కామెంట్ చేసుకుని దాని మీద మేము రియాక్ట్ కాక తప్పని పరిస్థితి ఏదో ఒకటి క్రియేట్ చేసి మేము రియాక్ట్ అయితే దాని మీద ఇంకోటి చేసుకుంటూ వాళ్ళ ప్రెజెన్స్ ఎగ్జిస్టెన్స్ చూపడానికి ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయన అభ్యర్థి బీజేపీ జనసేనకు సంబంధించి కూడా పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని వాళ్ళు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. బీజేపీ మాత్రం మాకు తెలుసు రాష్ట్రాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఎవరు అభ్యర్థి అంటే అదే కాంట్రడిక్షన్ అది కూడా మరి క్యాలిక్యులేటెడ్ ఇదేమో తెలియట్లేదమ్మా. పార్టీలోనే ఒకరు ఒకటి మాట్లాడుతున్నారు ఇంకోరు ఒకటి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ని మాత్రం కన్సిస్టెంట్గా చంద్రబాబు నాయుడు ఆలోచనలే ఉన్నాయి వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది. దాన్ని వీళ్ళు వీఆర్ నాట్ అంత మేము పొత్తులకు పోయేవాళ్ళం కాదని ఇంప్రెషన్ ఇవ్వడం కోసము వీళ్ళు ఒక పక్క వాళ్ళే మాట్లాడిచి ఇంకో పక్క టీడీపీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. నిజంగా అవుట్రైట్ పోవాలనుకుంటే టీడీపీ పోయి వై కాంట్ ఇట్ సే మేము అన్ అవర్ ఓన్ పోతామని కలిగిన అది లేదు. జనసేన నిజంగా ఆయనకు సీరియస్నెస్ ఉంటే పాలిటిక్స్ అంటే ఆయన దాన్ని టేకప్ చేసుకుని ఎస్ మేమే జనంలోకి వెళ్తామని అనగలిగేది ఆయనకు లేదు. లేదా బీజేపీ మేము కలిసిన్నాము మా ఇద్దరిదే ఉంటాం మేమే పోతామని అలాంటి కాన్ఫిడెన్స్తో అనే ఇది కూడా ఆయనకు లేదు. ఎంతసేపు ఉన్నా ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం ఎట్లా, ఇదిగో మేమందరం కలిసిపోతున్నాం మేమందరం కలిస్తే కొట్టేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు వీకెన్ అయినారని ఇంప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు తప్ప సీరియస్నెస్ దాంట్లో కనపడలేదు. జనం కూడా అది గమనించారని అనుకుంటున్నాం. అందువల్ల ఇది మీడియా డిబేట్స్కు దీనికి పనికొస్తుంది కొంతవరకు తప్ప